విద్యాసంస్థలు ఈ 5వ వార్షికోత్సవం చేసుకుందన్న సందర్భంగా వారికి నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ టు హియర్, ఎందుకంటే వీళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. ఎవరైతే ఆయన విశ్వనాథ్ రెడ్డి గారు ఆయన లైఫ్లో ఈ ఐఏఎస్ కావాలని చెప్పి ఎక్కడో మిస్ అయ్యాడో అది ఆ అంబిషన్ కోసము ఆయన తిరుగుతూ మంచి కిట్స్ని పట్టుకొని వచ్చి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. అది చాలా గొప్ప విషయము, అందరికీ ఆ మనసులో. ఎందుకంటే కమర్షియల్ వేలో ఎడ్యుకేషన్ ఆలోచిస్తున్న ఈ సందర్భంగా ఈ కాలంలో వాళ్ళు మంచిగా చేస్తూ కంటిన్యూగా ఈ 5వ వార్షికోత్సవం చేసుకుంటున్నారు. సో దానికి నా హృదయపూర్వక ధన్యవాదం, ఐ మీన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు ఎన్ఆర్ఏ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు చేసుకోవడం జరిగింది. విశ్వనాథ్ రెడ్డి ఈరోజు విద్యను అమ్ముకోవడం కాదు, విద్యను నమ్ముకొని విద్యా వ్యాపారంగా కాకుండా విద్యలో ఒక సమూలమైన మార్పుల కోసం, మార్కుల కోసం కాకుండా విద్యార్థుల్లో మార్పుల కోసం ఆయన పనిచేయడం, విద్యార్థులను ఒక సామాజిక సైనికులాగా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా చదువు ఒకవైపు, సామాజిక బాధ్యత మరోవైపు తెలియజెప్పుతూ ఉచితంగా పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యానికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు బీసీ ఎన్ఆర్ఐ విద్యాసంస్థల 5వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జెడ్పీసీఈఓ ఐఏఎస్ నదియం గారు, అదేవిధంగా మన జేఎన్టీయూ రిజిస్ట్రార్ శశిధర్ గారికి, మరియు డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోట విజయభాస్కర్ రెడ్డి గారికి, వెన్నపూసి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదొక అట్టహాసంగా జరిపే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి విద్యార్థులకు పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు అనంతపురం నగరంలో ఆదిమూర్తి నగర్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు కానీ, అలాగనే విద్యార్థి భవన్ సంబంధించిన నాయకులు కానీ, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ఇక్కడ హాజరు కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక మంచి గైడెన్స్ను, రూట్ను అందించే దిశగా ఉత్తమ విద్యను అందిస్తున్నటువంటి ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ను అభినందిస్తూ వారు మరింతగా రాబోయే రోజుల్లో మంచి ఆదర్శంగా నిలిచేటువంటి ఉన్నత విద్యను, నాణ్యమైన విద్యను ప్రజలందరికీ, నిరుపేదలకు అండగా నిలుస్తూ వాళ్ళ విద్యను అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు 5వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఎన్ఆర్ఐ సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారికి మా తరఫున మేము ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.